నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వంలో విధించిన లాక్డౌన్ వెంకటగిరిలో 90% ప్రజలు స్వచ్ఛందంగా పాటించారని సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. మిగిలిన వారు కూడా ఈ లాక్డౌన్ను స్వచ్ఛందంగా పాటించాలని, కరోనా చైన్ని తెంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరాజేష్, మహిళా ఎస్ఐ అనూష, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశం మొత్తం మీద విపరీతంగా పెరిగినటువంటి కరోనా కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతిని ఇచ్చింది. 12 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కర్ఫ్యూను విధించింది. అదేవిధంగా కొన్ని అత్యవసర సర్వీసులకు మాత్రం అనుమతించింది. ఇది మొదటి రోజు. ఈరోజు వెంకటగిరిలో గమనించాము, సుమారుగా 95% వరకు ప్రజలు సహకరించి వారి వారి ఇళ్లలోనే ఉన్నారు. ఒక 5% ప్రజలు మాత్రం ఇంకా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. కారణాలు కానీ గమనించినట్లయితే వాళ్ళు చెప్పే కారణాలు అంత అత్యవసరమైనవి కానీ లేకపోతే తప్పనిసరిగా బయటికి రావచ్చే పరిస్థితులు చాలామంది విషయంలో కనపడటం లేదు. కాబట్టి ప్రజలందరికీ మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క లాక్డౌన్కి సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. ఈ రోజున కానీ తీసుకున్నట్లయితే దేశం మొత్తం మీద ప్రతిరోజు కూడా 3000 పైచిలకు ప్రజలు ఈ కరోనా బారిన పడి చనిపోతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు సుమారుగా ఒక 2,20,000 మంది చనిపోయినట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వాటి యొక్క తీవ్రత దేశంలోని మిగతా ప్రాంతాల మాదిరిగానే మన దగ్గర కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా కానీ ప్రజలు అవసరమైతే తప్పితే ఎవరు కూడా దయచేసి రోడ్ల మీదకి రావద్దు. 6 గంటల నుండి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కూడా బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించండి, శానిటైజర్స్ వాడండి, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇదంతా కూడా ఎవరి ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి భద్రతని, వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలని వాళ్ళు తీసుకున్నట్లయితే వారికి రాదు, అదేవిధంగా వారి ద్వారా వాళ్ళ కుటుంబానికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితిగా భావించాలి. భావించి దీని యొక్క ఆవశ్యకత ఎందుకని ఈ విధంగా పెట్టారు, దీన్ని పాటించడం వలన మనము దీన్ని నిలువరించాలి, ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ను నిలువరించాలి, దీని యొక్క చైన్ని కట్ చేయాలి అని అంటే సాధ్యమైనంత వరకు మన యొక్క కదలికలని నియంత్రించుకోవాలి. నియంత్రించుకున్నటువంటి రోజునే మనము మన కుటుంబ సభ్యులని, మనకు సంబంధించిన స్నేహితులని, ఇతరులని కానీ, మన బంధువులను కానీ ఎవరిని కూడా మన పరిస్థితిలో చూసేటటువంటి దుస్థితి ఎవరికి రాదు. చాలామంది దీని యొక్క బారిన పడి బయటికి రాకుండా తెలియకుండా కూడా చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిపుణులైనటువంటి వైద్యులు చెప్తున్నారో ఆ సూచనలు పాటించడం, దయచేసి ప్రభుత్వం విధించినటువంటి యొక్క కర్ఫ్యూని కూడా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా విధించినటువంటి యొక్క కర్ఫ్యూని కూడా ప్రజలు ఎవరికి వారు వాలంటీర్గా ముందుకు వచ్చి పాటించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాం.